ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ టూ పోస్టులు పెంచాలని డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ ప్రకటించాలని వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ కు మద్దతుగా ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించిన విద్యార్థులు గ్రూప్ వన్ టూ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేసి మెగా డీఎస్సీని ప్రకటించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవితాలను పదేళ్ళు పాలన చేసిందని చెప్పి కొత్త ప్రభుత్వానికి మనం గద్దె ఎక్కిస్తానంటే గద్దె ఎక్కినాక ఇలా గాడు బలసింది. మోతీలాల్ నాయకు 10 సంవత్సరాల నిరుద్యోగుల కాంక్షల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల ఆశలతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల కోసమే ఏర్పడ్డం అంటున్న ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల కోసం తన డిమాండ్ల కోసం 8 రోజులుగా ఏదో మా మిత్రుడు మాతో పాటు చదువుకునే విద్యార్థి 8 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఆమర నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వము ఇప్పుడు దాకా స్పందించకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏదో ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నారు, ఆయన వచ్చి పెద్ద ఎత్తున నిరుద్యోగులే మా ఏకైక లక్ష్యము, ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా ఎవరెవరినో తరిమేసినాము, బెంగాల్లో తరిమేసినాము, బీహార్లో తరిమేసినాము, ఆఖరికి ఆంధ్రలో గిళ్ళు తరిమేసినాము, ఆ తరిమేసే దాంట్లో కేవలం నిరుద్యోగులే ఉన్నారు, నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉన్నది, నిరుద్యోగుల కోసమే మా ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం 2 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఈ 10 డిమాండ్లు ఏదైతే మేము పెట్టినామో